జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఇంటింటా మువ్వనల జెండా కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పొరల శిల్ప అధ్యక్షతన స్వతంత్ర సమరయోధులైన బల్లారి రాఘవ మరియు పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొని చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు। అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి వినాయక సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించారు। ప్రభుత్వ విప్ కాపు మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకునేలా ప్రతి ఇంటిపై జెండాలు ఎగురవేసి మనందరి దేశభక్తి చాటాలని పిలుపునిచ్చారు। పెంగళి వెంకయ్యకు భారతరత్న గొప్ప పురస్కారం అందించినప్పుడే కీర్తి దక్కుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో విజ్ఞాపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు శ్రీనివాస్ యాదవ్ అలీ బాషా మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। हेलो भारत माता की जय। वंदे 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 देखिएगा ऊपरी पिंच को चटवंटी स्वातंत्र उच्ची नेटिली डब्बा भारत देशा की स्वातंत्र उच्ची डब्बा ये संवत्सरा पूर्तन संदर्भंग चल दुर इन संख्य विमुक्ति पी स्वेच्छ भरतमाता स्वेच्छागारी रोजुन गुर्तको स्वतंत्र 75 संवर आजादी का अमृत महोत्सव कार्यक्रम निर्वहिस्टर्भंग पल कार्यक्रम भागुद महानुभा बल्लारी राघव गारु ताड़ीपत्रि राघवाचार्युलुगा उन्नटुवंटि वारु आंध्र नाटक पितामहुडु नाट्य कला प्रपूर्ण बिरुदांकितुडु तेलुगु प्रजल गुंडेल्लो चिरस्मरणीयुडु गोप्प कलाकारुडु आयननु ई रोजु स्मरिंचुकुंटू अदे विधंगा भारत देशानिकि मन देश भक्तिकि देश शिक्षा की देशा की गुर्तगा उड़ वर्णाल जे अवट भारत जातीय जे रूपक महानुभा कीर्तिशेषुंगि वेंकय्य गारी जयंती भारत जातीय जे रूपक महानुभा कीर्तिशेषुंगि వెంకయ్య గారి జయంతిని కూడా ఈ రోజు జరుపుకుంటూ ఉన్నాం। ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం। ఇంగళి వెంకయ్య గారు రూపకల్పన చేసినటువంటి జెండాని జాతీయ జెండాగా పెట్టుకున్నాం। కానీ ఆయనకు సరైన గుర్తింపు లేదని మనమందరం భావిస్తున్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ ఒక కుటుంబాన్ని సందర్శించి 75 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేసి ఆయన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపం చేసి ఉన్నారు। ఇంగళి వెంకయ్య గారికి సరైన గుర్తింపు రావాలంటే అత్యంత పెద్ద సివిలియన్ అవార్డు అయినటువంటి భారత రత్నను ఇంగళి వెంకయ్య గారికి ప్రసాదించాలని కోరుతున్నారు। కాబట్టి ఈ సందర్భంగా మేమందరం కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం। మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కోరినట్టుగా పింగళి వెంకయ్య గారికి భారత రత్నను ప్రకటించాలని కూడా కోరుతున్నాం। ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మేము నిర్ణయం తీసుకుంటున్నాం మహానుభావులని నివాళులు అర్పించినంత మాత్రమే కాదు కూడినంత మాత్రమే కాదు వాళ్ళ యొక్క ఆదర్శాలను ఆచరించి మేము కూడా మా వంతుగా देशभक्ति चाटकोनी देशा की मंच चेयर निर्णय तस्कान अंदर इक उम्मीदर अब रोज त्वर
పింగళి వెంకయ్య గారికి భారతరత్న ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. వాళ్ళకి ఘన నివాళి అర్పిస్తున్నాం. హలో భారత్ మాతా కీ జై.